పిలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ వ్యవస్థల ప్రక్షాళన పనిలో బిజీగా ఉంది అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో భ్రష్టు పట్టాయని భావిస్తున్న పలు వ్యవస్థల ప్రక్షాళన చేసే క్రమంలో కూటమి సర్కార్ అడుగులు తడబడుతున్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది ముఖ్యంగా గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో హవా కొనసాగించిన అధికారులకే తిరిగి ఈ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం దక్కుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో మరో కీలక పోస్టు భర్తీకి రంగం సిద్ధమవుతోంది రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది మరి ముఖ్యంగా అప్పటి సీఎం జగన్ టాలీవుడ్ పెద్దలు తన్ను పట్టించుకోలేదన్న కక్షతో వారిని టార్గెట్ చేసి సినిమాల విడుదల విషయంలో ఇబ్బందులు పెట్టడంతో వారంతా దిగిరాక తప్పలేదు అయితే అప్పట్లో జగన్ చుట్టూ అలీ పోసాని ఆదిశేషగిరిరావు వంటి కొందరు టాలీవుడ్ నటులు దర్శక నిర్మాతలు చేరి ఈ అరాచకాలకు వంత పాడారన్న విమర్శలు పరిశ్రమతో పాటు టీడీపీ శిబిరం నుంచి కూడా గట్టిగానే వినిపించేవి సీన్ కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి సిద్ధమవుతోంది ఇందులో కీలకమైన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా భర్తీ చేస్తున్నారు దీంతో టాలీవుడ్ నుంచి ఈ పదవికి పోటీ మొదలైంది అయితే ఇందులో విచిత్రంగా జగన్ హయాంలో వైసీపీలో ఉన్న నిర్మాత దివంగత హీరో కృష్ణ సోదరుడు ఘటమునేని ఆదిశేషగిరిరావు కూడా చేరిపోయారు గతంలో వైసీపీ నియమించిన పోసాని కృష్ణమురళి ఈ పోస్టులో ఉన్నారు ఆయన త్వరలో తప్పించి కొత్త చైర్మన్ను నియమించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు తనయుడు లోకేష్ మద్దతుతో ఆదిశేషగిరిరావు ఎఫ్డిసి చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై ఇదే పోస్ట్ రేస్లో ఉన్న మరో దిగ్గజ నిర్మాత కెఎస్ రామారావుతో పాటు మరికొందరు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం గతంలో విపక్ష నేతగా ఉండగా జగన్కు తాడేపల్లిలో ఇల్లు కట్టించి ఇచ్చిన ఆదిశేషగిరిరావుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎఫ్డిసి చైర్మన్ పోస్టు ఎలా ఇస్తుంది అని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు మరి దీనిపై చంద్రబాబు ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది